బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుంటంతో అగ్రనాయకత్వం పర్యటనల్ని ముమ్మరం చేసింది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవెళ్ల వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు సభలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి శంషాబాద్ చేరుకుని ఢిల్లీ వెళ్తారు. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే 14 లోక్సభ స్థానాలను సాధారణ ఎన్నికల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం పార్లమెంటు ప్రవాస యోజన పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. చేవెళ్లలో మొదటి సభ ఈరోజు జరగబోతోంది. పార్లమెంటు ప్రవాస యోజన కింద లోక్సభ నియోజకవర్గాలలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా కూడా సభలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో చేవెళ్లలో మొదటి సభ నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి నుంచి జనసమీకరణ చేస్తున్నారు స్థానిక నేతలు.